గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇవాళ పత్రికలు ప్రధాన శీర్షికలతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఇక ఇవాళ ప్రముఖంగా అన్ని ప్రముఖ దినపత్రికలలో ప్రధాన దినపత్రికలలో ప్రముఖంగా ఒకటే వార్త ప్రచురించారు. పౌరసత్వ బిల్లుకు సంబంధించిన వార్తనే అన్ని దినపత్రికలు ప్రధానంగా చర్చించాయి. ఇక మొదటగా ఓ ప్రముఖ దినపత్రిక ఈనాడు తీసుకున్నట్టయితే, ఆశ్రయం కోరి వచ్చిన వారు మన పౌరులే, పొరుగు దేశాలపై మైనారిటీలకు పౌరసత్వం, బిల్లుకు పార్లమెంట్ ఆమోదం, పంతం నెగ్గించుకున్న కేంద్ర సర్కార్ అని ఈ పౌరసత్వ బిల్లుకు సంబంధించిన ప్రధానంగా చర్చించింది. ఇక బిల్లుకు అనుకూలం 125, వ్యతిరేకం 99, ఏ పార్టీ ఎటువైపు అని లెక్కలకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ చూపించింది. ఇక మరొక వార్తా విషయానికి వచ్చినట్టయితే, గుజరాత్ అల్లర్లలో క్లీన్ చిట్, ఆయన ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదు, తగినంత పోలీస్ సిబ్బంది లేని కారణంగానే రెచ్చిపోయాయి అల్లరిముఖలని ఇక జస్టిస్ నానావతి కమిషన్ నివేదికలో వెల్లడించినట్టుగా వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఇక వంటగది భారం పెరగనుంది, స్లాబుల తగ్గింపు, పన్ను రేట్ల పెంపు అని వంటగది సంబంధించిన విషయాన్ని ప్రధానంగా చర్చించింది. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, పొదుపే శరణ్యం, ముఖ్యమైన పనులకే డబ్బులు, కేటాయింపులకు మించి రూపాయి కూడా వెచ్చించకూడదని తెలంగాణ మంత్రిమండలి నిర్ణయాలకు సంబంధించిన విషయాన్ని కూడా ఇక్కడ పొందుపరిచారు. లోటుపాట్లను సవరించాలి, అదనపు ఆదాయాల సమీకరణపై దృష్టి, దుమ్ముగూడెం బ్యారేజీకి ఆమోదం, వచ్చే నెలలో 10 రోజులు గ్రామ ప్రగతి, ఇక పల్లె ప్రగతి స్ఫూర్తిని కొనసాగించలేకపోయారని సీఎం ఆగ్రహం చెందినట్టుగా కూడా ఇక్కడ ఈనాడు ప్రధానంగా చర్చించింది. ఇక మహిళలకు సంపూర్ణ భద్రత అని సీఎం పేర్కొన్నట్లు ప్రధానంగా ప్రచురించారు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, విశ్రాంతి న్యాయమూర్తితో దర్యాప్తు, ఘటనపై పూర్తి అవగాహన ఉందని, దిశ హత్య నిందితుల ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు స్పష్టీకరించినట్టుగా వార్తను ప్రచురించింది. ఇక నేడు కొనసాగనున్న విచారణ, ఇక అత్యాచారానికి పాల్పడితే ఊరే, 14 రోజులలో విచారణ, ఆధారాలు ఉన్నప్పుడు 21 రోజుల్లోనే తీర్పు, ప్రత్యేక చట్టాలు తెచ్చేందుకు ఏపీ మంత్రివర్గం నిర్ణయానికి సంబంధించిన వార్తను ప్రచురించింది. ఇక సమత కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం అని ప్రధానంగా చర్చించింది. ఇక నీ కడుపు సల్లగుండా అని ఒక రైతు సంబంధించిన ఫోటోని వృద్ధి దగ్గర సీఎం కేసీఆర్ కూరగాయలు కొట్టినట్టు ఫోటోని ప్రచురించి, గజ్వేల్లో జరిగే సంఘటనకు సంబంధించిన వార్తను ప్రధానంగా ఈనాడు ఇక్కడ ప్రచురించింది. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, విజయ పరంపర, పిఎస్ఎల్వి C-48 ప్రయోగం విజయవంతం, 10 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన రాకెట్, 5 ఏళ్ళు సేవలు అందించనున్న రిసాట్ 2BR-1 పిఎస్ఎల్వి సిరీస్లో ఇది 50వ ప్రయోగం అని ప్రయోగానికి సంబంధించిన ఫోటోను ప్రచురించింది. ఇక వరంగల్ జౌలి పార్కులో కొరియా సంస్థ, ముందుకొచ్చిన యాంగ్వాన్ అని కొరియా ఈ ఒప్పందానికి సంబంధించిన వార్తను ప్రధానంగా చర్చించింది. ఇక ఇవి ఇవాళ ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. ఇక మరో ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, ఇక రగిలిన ఈశాన్యం పేరుతో ఈ పౌరసత్వ బిల్లుకు అగెనిస్ట్గా జరిగినటువంటి నిరసన జ్వాలలు, ఓటింగ్కు సంబంధించిన విషయాల్ని ప్రధాన హెడ్లైన్గా ఆంధ్రజ్యోతి తీసుకుంది. ఇవాళ పౌరసత్వ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం, రగిలిన ఈశాన్యం పేరుతో ప్రధానంగా చర్చించింది. ఇక పౌరసత్వ బిల్లుకు నిరసనగా బుధవారం గుహటిలో నిరసనకారులు చేపట్టిన కాగడాల ప్రదర్శన అని ప్రదర్శనకు సంబంధించినది. ఇక నిరసనగా ఐపీఎస్ రెహమాన్ రాజీనామా కూడా చేసినట్టుగా ప్రధానంగా ప్రచురించింది. ఇక అసోం త్రిపురలో ఆగ్రహ జ్వాలలు, రోడ్లపైకి వేలాదిగా నిరసనకారులు, రైల్వే ట్రాక్లో దిగ్బాంతికి యత్నం, గువాహటిలో సచివాలయం ముట్టడి, లాఠీ చార్జ్, కర్ఫ్యూ, సైన్యం తరలింపు, అసోం త్రిపుర అరుణాచల్ ప్రదేశ్లో ఇంటర్నెట్ ఎస్ఎంఎస్ సేవలు నిలిపేసినట్టుగా కూడా ప్రధానంగా ప్రచురించింది. ఇక 125-95 తేడాతో రాజ్యసభ ముద్ర అని ఇక అమిత్ షా షెహన్ షా పేరుతో కూడా ఇక్కడ హెడ్డిక్ పెట్టారు ఆంధ్రజ్యోతి. ఇది దేశానికే మహత్తరం, విపక్షాలది పాకిస్తాన్ భాష అని ప్రధాని ధ్వజమెత్తినట్టుగా కూడా ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. ఇక వృద్ధులను దూషిస్తే 6 నెలలు జైలు, 10,000 వరకు జరిమానా, తల్లిదండ్రులను సరిగ్గా చూడకుండా మానసికంగా బాధ పెట్టిన శిక్ష ఖాయం, పెద్దల ఫిర్యాదుకు ట్రిబ్యునల్, జిల్లాకు పోలీస్ విభాగం, ఠాణలో ఎస్ఐకి బాధ్యత, వృద్ధుల సంరక్షణ కోసం లోక్సభలో కీలక బిల్లుకు సంబంధించిన వార్తను కూడా ప్రధానంగా ఆంధ్రజ్యోతి చర్చించింది. ఇక రిటైర్డ్ సుప్రీం జడ్జితో విచారణ, ఎన్కౌంటర్పై సుప్రీం ప్రతిపాదనకు సంబంధించిన దిశ ఘటనకు సంబంధించిన వార్తను ఆంధ్రజ్యోతి కూడా ప్రధానంగా చర్చించింది. ఇక దేశ విదేశాలు మెచ్చేలా గజ్వేల్, సొంత ఇల్లు లేని కుటుంబం ఉండొద్దు, ఉపాధి కోసం ఫ్యాక్టరీలు కట్టుకుందాం అని కేసీఆర్, కాల్వలకు అలిమిగా భూమి ఇవ్వాలని స్పష్టీకరణ, లేకపోతే బలిమి తప్పదని హెచ్చరించిన సీఎం,
ఇక మూలుగులో ఫారెస్ట్ కళాశాల హార్టికల్చర్ వర్సిటీ ఫల పరిశోధన కేంద్రానికి ప్రారంభోత్సవం చేసిన కేసీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన చిత్రాన్ని ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. ఇక పొద్దుపేయ మంత్రం పథకాల కత్తెర లేదు, ప్రాధాన్య కార్యక్రమాలు ఆగొద్దు, లోపాలను అరికట్టాల్సిందే, కొత్త ఆదాయంపై దృష్టి పెట్టాలి, అత్యవసర పనులే చేపట్టాలి, ఆశించిన రాబడి రాదేమో, సమర్థ ఆర్థిక నిర్వహణ తప్పనిసరి, కేంద్రాన్ని ఎండగట్టాలి, మున్సిపల్ పోర్లో మనమే గెలవాలి, మంత్రులకు సీఎం కేసీఆర్ నిర్దేశించినట్టుగా ప్రధానంగా ప్రచురించింది ఆంధ్రజ్యోతి. ఇక హిస్రో ఆఫ్ సెంచరీ పేరుతో పిఎస్ఎల్వి C-48 సంబంధించిన వార్తను ప్రచురించింది. ఇక జిఎస్టీ బకాయిలపై టీఆర్ఎస్ బగ్గు, ఉభయ సభలో నిర్దేశించిన పార్టీ ఎంపీలు గొంతు కలిపిన శివసేన, డిఎంకే, తృణమూల్ రాజ్యసభ వాయిదా, గాంధీ విగ్రహం వద్ద ధర్నా, నోటీసులు ఇచ్చి వెనక్కి తగ్గిన వైసీపీ ఎంపీలు అని దీనికి సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఇక 100 నిబంధనల అప్రోచ్ రోడ్డుతో పాటు సైకిల్ ట్రాక్, ఎస్టీపీలు అండర్గ్రౌండ్ కేబుల్, మరెన్నో అనధికార నిబంధనల పేరుతో ఆంధ్రజ్యోతి ఈరోజు కూడా ప్రధానంగా చర్చించింది. ఇంకా హెచ్ఎండిఏ ఉన్నతాధికారుల తీరుతో బెంబేలు, 2-3 ఎకరాల లేఅవుట్లకు ఇబ్బందులు, ఇంకా బడా లేఅవుట్లకు అనుమతులు మంజూరు, ఆత్మహత్యల శరణమంటున్న డెవలపర్లు, సీఎం నిర్ణయంగా మంత్రి చెప్పారని వెల్లడించినట్టుగా ప్రధానంగా చర్చించింది. ఇక ఆర్టీసీలో 1000 బస్సులు రద్దు వార్తను కూడా మళ్ళీ ప్రచురించింది. నష్టాలు తెచ్చేవన్నీ పక్కకే, గ్రేటర్లోను 870, సొంత బస్సులపైనే వేటు, అద్దె బస్సులు సేఫ్ అనే హెడ్లైన్తో ఆర్టీసీకి సంబంధించిన వార్తను కూడా చర్చించింది. ఇక ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు, ప్రధాన వార్తలు. ఇక మరో ప్రముఖ దినపత్రిక సాక్షి తీసుకున్నట్టయితే, ప్రభుత్వ బిల్లుకు రాజ్యసభ ఆమోదం, త్వరలో రాష్ట్రపతి ఆమోదంతో చట్టరూపం, 125-99 తేడాతో సభలోని గట్టెక్కిన బిల్లు అని వారసత్వ బిల్లుకు సంబంధించిన వార్తనే సాక్షి కూడా ప్రధానంగా ప్రచురించింది. ఇక ఆరోగ్య ప్రొఫైల్ గజ్వేల్ నుంచే అని కేసీఆర్ కితాబిచ్చినట్టుగా కేసీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది. ప్రజలందరి ఆరోగ్య రికార్డులు తయారు చేయాలి, గజ్వేల్ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్, గ్రామంలో సర్పంచ్, ఎంపీడీసీలే కథానాయకులు, జనవరి చివరిలోగా సిద్దిపేట జిల్లాకు గోదావరి జలాలు, మంత్రులు గజ్వేల్పై దృష్టి పెట్టనంటూ చమత్కరింపు. ఇక మనం ఎన్ని కోట్లు సంపాదించి పిల్లలకు ఇచ్చామనేది ముఖ్యం కాదు, ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం అందించామన్నదే కీలకం. కోట్లు సంపాదించి పెట్టి వాతావరణ కాలుష్యం ఇస్తే ప్రయోజనం ఏంటి? ఇందుకోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి, హరితహారం కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి, పిల్లలను పెంచినట్లు మొక్కలను పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను ప్రధానంగా సాక్షి ప్రచురించింది. ఇక 15,000 కోట్ల రుణాలకు ఓకే, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి వినియోగించనున్న ప్రభుత్వం, పిఎఫ్సి నుంచి సమీకరించాలని కేబినెట్ నిర్ణయం, దుమ్ముగూడెం బహుళార్థ సాధక ప్రాజెక్టుకు పచ్చజెండా, బ్యారేజీకి అనుబంధంగా జల విద్యుత్ కేంద్రం, మిడ్మానేరుకు అదనపు టీఎంసీ తరలించే పనులకు అనుమతి, ఎల్లంపల్లి నుంచి 1.1 టీఎంసీ నీటిని తరలించేలా ఏర్పాట్లు, లోకాయుక్త చట్ట సవరణకు ఆర్డినెన్స్, రాష్ట్ర మంత్రివర్గ భేటీలో కీలక నిర్ణయాలు అని ఇక ఈ రుణానికి సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఎన్కౌంటర్పై 2 నివేదికలు, దిశా నిందితుల ఎన్కౌంటర్పై ముగిసిన ఎన్హెచ్ఆర్సీ విచారణ, సీల్డ్ కవర్లో ప్రాథమిక నివేదిక, త్వరలోనే తుది నివేదిక, బాధితులకు సాక్షులకు కలిపి మొత్తం 30 మంది వాగ్మూలం నమోదు చేసినట్టుగా వార్తను ప్రచురించింది. ఇక 1000 బస్సులు అవుట్, హైదరాబాద్లో తగ్గిపోతున్న సిటీ బస్సులు 3 రోజుల్లో తొలగించాలని ఆదేశాలకు సంబంధించిన వార్తను కూడా సాక్షి ప్రధానంగా చర్చించింది. ఇక అత్యాచారానికి ఉరే, 21 రోజుల్లోనే తీర్పు, వారం రోజుల దర్యాప్తు, 14 రోజుల విచారణ పూర్తి, మహిళలు బాలికల భద్రత కోసం ఏపీ దిశ యాక్ట్ తీసుకొస్తున్నట్టుగా, ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో చట్టరూపం తీసుకున్నట్టుగా ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించిన వార్తని సాక్షి కూడా ప్రధానంగా చర్చించింది. ఇక గగన విజయం వీచిక, విజయవంతంగా పిఎస్ఎల్వి C-48 ప్రయోగించిన ఇస్రో, పిఎస్ఎల్వి సిరీస్లో అర్ధ సెంచరీ, షార్ నుంచి 75 రాకెట్ ప్రయోగాలతో ప్లాటినం జూబ్లీ రికార్డ్, 21.19 నిమిషాలకు కక్షలోకి చేరిన 10 ఉపగ్రహాలు అని ప్రయోగానికి సంబంధించిన వార్త ప్రధానంగా చర్చించింది. ఇక నాటి మోడీ ప్రభుత్వానికి క్లీన్ చిట్ అని గుజరాత్ అల్లల విషయాలకు సంబంధించిన కేసుకు సంబంధించిన విషయాన్ని సాక్షి కూడా ప్రస్తావించింది. ఇక ఇవి వాళ్ళ సాక్షిలో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. ఇక మరొక ప్రముఖ దినపత్రిక నమస్తే తెలంగాణ తీసుకున్నట్టయితే, దుమ్ముగూడెంలో బరాజ్, 3,482 కోట్ల అంచనా వ్యయం, 320 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం, కేబినెట్ పచ్చజెండా అని దుమ్ముగూడెం ఈ సంబంధించిన వార్తను ప్రధానంగా నమస్తే తెలంగాణ ప్రచురించింది. ఇక వరంగల్లో యంగ్ వన్ మెగా టెక్స్టైల్ పార్క్లో భారీ పెట్టుబడి, 900 కోట్లతో 290 ఎకరాల్లో యూనిట్, కొరియా కంపెనీకి భూ కేటాయింపు పత్రాలు అందజేత, ఈ ఒక్క యూనిట్తోనే 12,000 మందికి ఉపాధి అవకాశాలు అని
ఈ ఒప్పందానికి సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది నమస్తే తెలంగాణ. ఇక అభివృద్ధిలో గజ్వేల్ రోల్ మోడల్ తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు ప్రతిజ్ఞ చేయాలి. గజ్వేల్ నుంచి తెలంగాణ హెల్త్ ప్రొఫైల్. జనవరిలో గజ్వేల్కు కాళేశ్వరం జలాలు, మాతా శిశు సంరక్షణ కేంద్రానికి 27 కోట్లు. గజ్వేల్లో ఇండ్లు పని లేని వారు ఉండొద్దు. కొండపాక వద్ద 7,500 ఎకరాల్లో అరోమాటిక్ పార్క్. పర్యాటక ప్రాంతంగా మల్లన్నసాగర్ గజ్వేల్ పర్యటనలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రధాన శీర్షికగా పట్టింది. ఇక క్యాబ్కు రాజ్యసభ ఓకే, అనుకూలం 125, వ్యతిరేకం 105 అని నమస్తే తెలంగాణ ఈ పౌరసత్వ బిల్లు ఓటింగ్ సంబంధించిన లెక్కలు ప్రధానంగా చర్చించింది. ఇక కేంద్ర బకాయిలు 29,291 కోట్లు. తెలంగాణకు నిధులు సత్వరమే విడుదల చేయండి. పార్లమెంట్ లోపల వెలుపల టీఆర్ఎస్ ఎంపీల డిమాండ్. ఫ్లకార్డ్స్ పట్టుకొని డిమాండ్ చేసిన ఫోటోకు సంబంధించి ఈ వార్తకు సంబంధించిన విషయాన్ని ప్రధానంగా నమస్తే తెలంగాణ ప్రచురించింది. ఇక జయహో ఇస్రో పేరిట ప్రయోగానికి సంబంధించిన వార్తను ప్రధానంగా చర్చించింది. విండీస్పై విజయం, హోరెత్తిన వాంఖేడే, రాహుల్, రోహిత్, కోహ్లీ అర్ధ సెంచరీల మోత. సిరీస్ 2-1 కవసం. విండీస్తో సిరీస్ సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఇక సమత కేసు విచారణకు ప్రత్యేక కోర్టు అని ఈ వార్తను కూడా ప్రచురించింది. ఇక ఇది ఇవాళ నమస్తే రంగంలో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. ఇక ఇవి ఇవాళ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు, ప్రధాన హెడ్లైన్స్. మరిన్ని ప్రధాన శీర్షికలతో, మరిన్ని కొత్త విషయాలతో అన్ని వార్తా ప్రముఖ దినపత్రికల వార్తల సమాహారంగా మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి టీఎస్ 24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక, మీ రమేష్ పోతరాజు.